నగరాభివృద్ధి की गौरव मुख्यमंत्री जगनमोहन रेड्डी गारु చాలా కీలకంగా అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయాలని చెప్పి ఇంత ముందే ఆదేశించను సర్వేగంగా అభివృద్ధి జరుగుతుండడం మీరు చూస్తా ఉన్నారు ఈ క్రమంలో ఇప్పటివరకు ఏమేమి చేశాం ఇంకా జరుగుతున్న ప్రాజెక్ట్స్ ఆన్ టైం లో ఏ విధంగా పూర్తి చేయాలనే దాని మీద కూడా చర్చించడం జరిగింది అదే కాకుండా మళ్ళీ కోవిడ్ వేరియంట్ ఒమిక్రాన్ వేరియంట్ ఒకటి వస్తా ఉంది దీనివల్ల ఇబ్బందులు ఉన్నాయి ఇప్పటికే కొన్ని చోట్ల కేసులు నమోదైనని వస్తున్న సందర్భంగా కోవిడ్ పై కూడా సుదీర్ఘంగా చర్చించాం అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం విశాఖలో ఒక్క కేసు ఒమిక్రాన్ కేసుని ఐడెంటిఫై చేశారు దానికి సంబంధించిన ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్స్ అన్నిటిని కూడా క్వారంటైన్ చేశారు ఆ కేసు కూడా పాజిటివ్ గా ఉన్న కేసుని కూడా మొత్తం ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తా ఉన్నామని చెప్పి అధికారులు చెప్పారు ఇదే కాకుండా వ్యాక్సినేషన్ దాదాపుగా ఫస్ట్ డోసు 100% కంప్లీట్ అయింది సెకండ్ డోసు 73% కంప్లీట్ అయింది ఫిబ్రవరి నెలాఖరుకల్లా ఈ టోటల్ గా 100% వ్యాక్సినేషన్ కంప్లీట్ గా పూర్తయిపోతుందని చెప్పి ఒక చర్చ చేయడం జరిగింది దాంతోపాటు 15-18 సంవత్సరాల వయసు ఉన్న వారికి కూడా వ్యాక్సిన్ వేయాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్న ప్రకారం త్వరలోనే ఆ షెడ్యూల్స్ కూడా విడుదల చేస్తారు కోవిడ్ నియంత్రణకి సంబంధించి ఇంత ముందు నుంచి విశాఖలో మీకు తెలుసు ప్రభుత్వ యంత్రాంగం చాలా గట్టిగా పనిచేస్తున్న విషయం అదే కాకుండా పలు స్వచ్ఛంద సంస్థలు కూడా దీనిలో పనిచేస్తూ ఉన్నాయి ప్రగతి భారత్ ట్రస్ట్ సంబంధించి కొన్ని కాన్సన్ట్రేటర్స్ కానీ ఇతర ఎక్విప్మెంట్ పెద్ద ఎత్తున సెకండ్ వేవ్ టైంలో ఏర్పాటు చేశారు దానికి సంబంధించి కొంత ఎక్విప్మెంట్ని ప్రభుత్వానికి అప్పగిస్తామని కూడా పెద్దలు రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు ప్రకటించారు కోవిడ్తో పాటు ఇతర వ్యాధుల నివారణకు కూడా శ్రద్ధ తీసుకోవాలని అధికారులు చెప్పాం రేపు డిసెంబర్ 31 జనవరి 1న ఈ కొత్త సంవత్సరం న్యూ ఇయర్ వేడుకలు సంబంధించి ప్రజలు సంయమనం పాటించాలి మాస్క్ ధరించడం కానీ ఇతర అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి సోషల్ డిస్టెన్స్ పాటించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం విశాఖ అంటేనే ఆ న్యూ ఇయర్ కానీ 31 కానీ పెద్ద ఎత్తున సంబరాలు జరిగే పరిస్థితి ఉంటుంది కనుక ఎవరి మట్టుకు వాళ్ళు పూర్తిగా స్వీయ నియంత్రణ పాటించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం దీంతోపాటు ఇవాళ ఇంతకుముందే చెప్పినట్టుగా పలు కీలకమైన అంశాల మీద చర్చ జరిగింది సింహాచలం భూముల్ని కాపాడడం కోసం పెద్దలు వి.ఎస్.ఆర్. రెడ్డి గారి నాయకత్వంలో చాలా కాలం నుంచి ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తూ ఉన్నాం దానిలో భాగంగా ఇవాళ ఆయన ఒక కీలకమైన ప్రకటన చేశారు ఈ 275 సర్వే నెంబర్ ఏదైతే ఉందో సింహాచలం ఆలయానికి సంబంధించి దానికి మొత్తం భూమికి ఒక కాంపౌండ్ వాల్ నిర్మాణం చేయాలని చెప్పి ఆయన ప్రకటించారు దానికి సంబంధించి రాజ్యసభ వారి ఎంపీ నిధుల నుంచి ఒక 5 కోట్ల రూపాయలు అదేవిధంగా మన అనకాపల్లి ఎంపీ గారి నిధుల నుంచి 3 నుంచి 5 కోట్ల రూపాయలు ఇతర సంస్థలకు సంబంధించి కూడా కొంత నిధులు మంజూరు చేయించి మొత్తం కాంపౌండ్ వాల్ కట్టి ఒక్క గజం కూడా భవిష్యత్తులో ఆక్రమణ కాకుండా కాపాడడం అనే ఒక పెద్ద సంకల్పాన్ని ఇవాళ తీసుకున్నారు ఇది చాలా గొప్ప విషయం ఎందుకంటే సింహాచలానికి సంబంధించి పూర్వీకుల నుంచి వంశ పారంపర్యంగా ఆ ట్రస్ట్ నిర్వహిస్తున్న వారు కూడా ఎప్పుడూ ఇలాంటి ఆలోచన చేయలేరు అలాంటిది మన విజయసాయి రెడ్డి గారు ఈ మొత్తం ఏరియాని ప్రొటెక్ట్ చేయడం కోసం ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు త్వరలోనే ఈ ప్రాజెక్టు కూడా అమలవుతుంది ఈ వాల్ కడితే దాంతోపాటు గిరి ప్రదక్షిణ కూడా సింహాచల గిరి ప్రదక్షిణ కూడా ఏర్పాట్లు జరుగుతాయనేది దాని ఉద్దేశం BRTS రోడ్డు కొంత ఆగిపోయి ఉన్న పరిస్థితి ఉంది అంతకుముందు అక్కడున్న ఆక్రమణదారులకి పరిహారం ఇచ్చే విషయంలో దాదాపు 1 కిలోమీటర్ రోడ్డు నిర్మాణం ఆగిపోయిందనేది ఇక్కడ చర్చ జరిగింది. దానిపై కూడా కలెక్టర్ గారిని ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి ఆదేశించాం. ప్రభుత్వానికి నివేదిక పంపిస్తే దాని ప్రకారం ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఆ సమస్య పరిష్కారం చేసి రోడ్డుని వేగవంతం చేస్తాం. అదే కాకుండా ఇటు జగనన్న హౌసింగ్ ప్రాజెక్ట్ కింద దాదాపుగా 350 ఎకరాల్లో ఈ మిడిల్ ఇన్కమ్ గ్రూప్కి ఇళ్ల నిర్మాణం చేసి ఇవ్వడం కోసం ఒక ప్రాజెక్ట్ని కూడా ద్వారా वीएमआरडीए द्वारा అమలు చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. సుమారు 50,000 దరఖాస్తులు దీనికోసం వచ్చాయని చెప్పి అధికారులు వివరించారు. పారదర్శకంగా పూర్తిగా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆన్లైన్లోనే కేటాయింపులు చేసే విధంగా ఒక విధానాన్ని కూడా తీసుకురాబోతా ఉన్నాం. పూర్తిగా లాటరీ ద్వారా ఆన్లైన్ సిస్టంలోనే వీటిని కేటాయిస్తారు. ఇదే కాకుండా రెగ్యులర్ హౌసింగ్ కూడా రివ్యూ చేయడం జరిగింది. టిడ్కో హౌసింగ్ సంబంధించి ఆ ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేసి ఆ లబ్ధిదారులకు అప్పగించడానికి ఏ విధంగా చేయాలనే దాని మీద కూడా వారికి సలహాలు సూచనలు ఇచ్చాం. దాంతోపాటు స్లమ్ డెవలప్మెంట్ పైన ఇంతకుముందే కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. వాటి అమలును కూడా వేగవంతం చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. హైగ్రేవా ప్రాజెక్టు సంబంధించిన ల్యాండ్ మీద ఇక్కడ ఒక చర్చ జరుగుతోంది విశాఖపట్నంలో. దీన్ని రాజకీయం చేసి ఇక్కడున్న పెద్దల మీద కూడా బురద జల్లే కార్యక్రమం జరుగుతోంది. దీనిపై సభ్యులు లేవనెత్తినప్పుడు డీటెయిల్గా చర్చించి ఏదైతే ఫ్యాక్ట్స్ ఉంటాయో వాటన్నిటినీ కూడా రిపోర్ట్ చేయమని నివేదికని ప్రభుత్వానికి పంపించమని చెప్పి కలెక్టర్ గారిని ఆదేశించాం. కలెక్టర్ గారు చెప్పిన ప్రకారం కానీ జీబీఎంసీ కమిషనర్ గారు ఇతర అధికారులు చెప్పిన ప్రకారం కొన్ని డీవియేషన్స్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఏ డీవియేషన్ ఉన్నా ఫ్యాక్ట్స్ ఏముంటాయి అవి పూర్తి నిజాలతో నివేదికని ప్రభుత్వానికి పంపిస్తే తప్పకుండా దానిపై ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. దీంట్లో ఎలాంటి అనుమానాలు లేవు. కావాలని రాజకీయం చేయడం, కావాలని బురద జల్లడం, భూ వివాదాలను తీసుకొచ్చి ప్రభుత్వానికి అంటగట్టే కార్యక్రమం మంచిది కాదని, ప్రభుత్వ పెద్దలకి అంటగట్టే కార్యక్రమం మంచిది కాదని పదే పదే చెప్తున్నాం. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు విశాఖ ఈ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు, ఇక్కడ రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ప్రతి సందర్భంలో చెప్తారు ప్రతి గజం భూమిని అంగుళం భూమిని కూడా కాపాడడం మా ప్రభుత్వ బాధ్యత అని. దాదాపు 341 ఎకరాల భూమిని 100 కోట్ల రూపాయల విలువైన భూమిని స్వాధీనం చేసుకున్నాం ఆక్రమణల నుంచి. ఒక పక్కన పెద్ద ఎత్తున ఆక్రమణలు కానీ భూ ఆక్రమణలు భూ దురాక్రమణలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటూ ఉంటే ప్రభుత్వం పైన బురద జల్లడం కోసం కొన్ని ఇన్సిడెంట్స్ని కొన్ని సంఘటనల్ని వాడుకోవడం మంచిది కాదని కూడా చెప్తున్నాం. హైగ్రౌండ్ మీద ఏదైతే కలెక్టర్ గారు నివేదిక పంపిస్తారో ఆ నివేదిక పట్ల ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనేది చాలా స్పష్టంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇదే కాకుండా ఇంకా చాలా అంశాలు మాట్లాడాం. ప్రధానంగా కొంతమంది పెద్దలు కొన్ని ఫ్లైఓవర్స్ కావాలని అడిగారు. ఇవన్నీ కాకుండా మన वीएमआरडीए ద్వారా సుమారు 151 కోట్ల రూపాయల వ్యయం కాగలిగిన రోడ్ల నిర్మాణాన్ని చేపట్టాలని, మాస్టర్ ప్లాన్ రోడ్స్ని చేపట్టాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం. ఇంకా ఏమైనా ఉంటే ఆ ప్రతిపాదనలు కూడా वीएमआरडीఏకి ఇస్తే అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వాటన్నింటినీ కూడా పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడే దానికి సంబంధించి ఒక ప్రకటన నిన్న వచ్చింది, అధికారులు చేశారని చెప్పారు. మేమేం చెప్పామంటే రాష్ట్రంలో ఇతర నగరాల్లో ఏదైతే అమలు చేస్తున్నారో దాన్ని కొంచెం అటు ఇటుగా అమలు చేయండి, కానీ సాయంత్రం 5కే క్లోజ్ చేస్తాం 6కే క్లోజ్ చేస్తామని చెప్పి ఒత్తిడి చేయొద్దు. ఒకసారి మళ్ళీ సమీక్షించుకుని ఏది బెటర్గా ఉంటే అది చేయమని చెప్పాం. ఎందుకంటే బీచ్ రోడ్లో హెవీ క్రౌడ్స్ వస్తాయి. దానివల్ల మళ్ళీ ఒమిక్రాన్ వస్తుందన్న తరుణంలో మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మనపై కూడా ఉంది. అటు జాగ్రత్తలు తీసుకోవాలి, ఇటు ప్రజల మనోభావాలని పరిరక్షించాలి. ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక ప్రకటన చేయండి అని చెప్పి కలెక్టర్ గారికి సూచించడం జరిగింది. ఇమీడియట్గా వెరిఫై చేసి నివేదికని ప్రభుత్వానికి పంపించాలని కలెక్టర్ గారికి చెప్పాం. ప్రభుత్వానికి నివేదిక వెళ్ళిన వెంటనే ప్రభుత్వం తప్పకుండా అందులో లోటుపాట్లు గాని తప్పులు గాని జరుగుంటే 100% దానికి అనుగుణంగానే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకుంటుంది. ఓకే సరే నైట్ మంది వైజాగ్ అనేది స్కూల్స్ ప్లేస్ బట్ నైట్ 8:30 ఆర్ 9:04 అన్ని క్లోజ్ చేస్తున్నారు పరిస్థితి. బైక్ నుంచి వస్తే టూరిస్ట్ లోడ్ అవుతా ఇబ్బందులు ఆల్రెడీ ఆన్సర్ పెట్టారు. బైక్ నుంచి ఆల్రెడీ టూరిస్ట్ వస్తారు అంటే మేము చాలా క్లియర్ గా చెప్పాము. నేను చెప్పింది ఏంటంటే ఈరోజు ఇతర నగరాలకు లేని ఆంక్షలు ఇక్కడ పెట్టకండి, ఇతర నగరాలకు లేని ఆంక్షలు పెట్టొద్దు. అట్ ద సేమ్ టైం కోవిడ్ నియంత్రణ కోవిడ్ నిబంధనల్ని దృష్టిలో పెట్టుకుని సమన్వయం చేసుకుంటూ మళ్ళీ దాన్ని రివ్యూ చేసుకోమని చెప్పి చెప్పాం. ఆ ప్రకారం మళ్ళీ ప్రకటన వస్తుంది. ఒకటేనంటే ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ అయినా చేయాలంటే డిమాండ్ ఎంత ఉందని తెలియాలి. ఆ రకంగా చూసినప్పుడు 50,000 అప్లికేషన్స్ వచ్చాయి. అందులో అర్హత ఉన్న వాళ్ళు ఎవరని తేల్చాలి. ఇప్పుడు సిటీలో 5 అంతస్తులు బిల్డింగ్ ఉండి ఆయన కూడా 200 గజాలు దీంట్లో కావాలంటే ఎలా ఇస్తారు? అర్హత ఉన్న వాళ్ళని తేల్చాలి. తేల్చిన తర్వాత ఎంత భూమి అవైలబుల్ ఉంది, ఎంత భూమిని ఎప్పటివరకు లేఅవుట్ చేయగలుగుతాం చూసి ప్రయారిటీ ప్రకారం అలర్ట్ చేసుకుంటూ వెళ్తారు.